చేశారు అందరూ కూడా. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలానే దిల్లున్న రాజు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మెగా పవర్ స్టార్ అభిమా ఫ్యాన్స్ అందరికి. సో ఇంకో 9 డేస్ మన కౌంట్ డౌన్, 12th రోజు మీ ముందుకొస్తుంది సినిమా. చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ లో ఏదైతే చెప్పారో అదే రెపిక్ సినిమా, సినిమాలు అలాగే ఉండబోతుంది. మీకు ఈ ఫెస్టివల్ డబుల్ డమాకా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అభిమానులందరికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఇక్కడ అందరూ వచ్చిన థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయానికి సారీ చెప్పాలి. సినిమా అనుకోకుండా రకరకాల డేట్లు వచ్చి డిలే అవుతున్నందుకు నిజంగా సారీ. పేషెన్స్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు డెఫినెట్ గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ అంచనాలతో ఉన్నారో, ఎవడు తప్పకుండా దానికి తగ్గట్టే ఉంటుంది. 12వ తారీఖు రోజే మనం సంక్రాంతి జరుపుకుందాం. ట్రైలర్ చూశారు, మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. సో ఇదే థియేటర్లో మళ్ళీ 12th రోజు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఇవాళ సంధ్యా థియేటర్లో ఉన్నానంటే ఒకటే కారణం, ఒక 10 రోజుల క్రితం దిల్రాజు గారు ఫోన్ చేసి ఇలా థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయాలని అన్నారు. అంటే థియేటర్ ట్రైలర్ లాంచ్ కూడా ఒక ఫంక్షన్ అయిపోయిందని అడిగాను. లేదండి, సినిమా ఇంకా 10 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది కదా, బాగుంటుంది అన్నారు. సరే ఎక్కడ చేస్తాను అన్నారు, ఎక్కడ చేస్తున్నాను అని అడిగాను. అదే మన హయాట్ ఏదో హోటల్లో చేస్తానని అప్పుడు అన్నారు. దాని తర్వాత 10 రోజులు దిల్రాజు గారు కాల్ ఎత్తడానికి నేను పెద్ద ఉత్సాహం కలగలేదు. దాని తర్వాత ఆయన ఏమనుకున్నారో ఏంటో, ఒక 3 రోజుల క్రితం మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి మీకు హోటల్లో చేస్తే పెద్ద ఉత్సాహంగా లేదేమో, ఇలా సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్ మధ్యన చేస్తామా అన్నారు. ఇంకో ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వంశీకి దిల్రాజుకి ఖచ్చితంగా అక్కడ ఉంటాను. మీతో గడపడానికి ఒక్క సెకండ్ ఉన్నా చాలు, ఆ అవకాశం నేను వదులుకోను అన్నాను. ఇక్కడికి వచ్చిన కారణం కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి మాత్రం కాదు, కేవలం మేము మీతో ఒక 5 నిమిషాలు గడపడానికి వచ్చాను తప్ప సినిమాను ప్రమోట్ చేయడానికి కాదు. నిజంగా సినిమా ముందు సినిమాను ప్రమోట్ చేయడం తెలియదు, ఇంతకు ముందు చేశాను బట్ అది ఇక్కడి నుంచి రాలేదు. నిజంగా సినిమాలో దమ్ముంటే, అభిమానుల్లో ప్రేమ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. దానికి ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు. సో ఇలా మీతో ఇలా గడిపినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు తెలియదు మీరు ట్రైలర్ చూశారని అన్నారు, వేశారా ఆల్రెడీ? ఓకే, థ్యాంక్ యూ. మేమందరం ఎలా చేసాం, ఎలా వచ్చిందని చెప్పే కంటే మీరు చూసి మీరు మాకు చెప్పే ఆనందం, అది ఇంకా ఆనందం, పొందే ఆనందం ఎంతో మీకు తెలియదు. చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాను. క్లోజ్ ఇచ్చిన క్యాచ్ చేయట్లేదు ఎదవా. ఇది కోవిడ్.
రన్ను పోయి